అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారమ్మ పాలెంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ ముక్కుడు టేకు చేప వలకు చిక్కింది సుమారు వెయ్యి కేజీల బరువు ఉండే ఈ చేప ఎస్ రాయవరం మండలం బంగారమ్మ పాలెం సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారుల బృందం వేసిన వలకు చిక్కింది ఈ ముక్కుడు టేకు చేప అరుదైన జాతి అని దీనిని ఔషధ తయారీలో ఉపయోగిస్తారని దీని విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు ఇంత భారీ చేపను ఒడ్డుకు తీసుకుని రావడానికి చాలా శ్రమ వేటకు వెళ్ళిన మత్స్యకారులు అంటున్నారు ముక్కుడు టేకు చేపను చూడడానికి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు భారీ సైజులో ఉండే టేకు చేపలు సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకార వళ్ళకు చాలా రేర్ గా వెళ్ళి చిక్కుకుంటాయి సముద్ర గర్భంలో ఉండే టేకు చేప బయటికి రావడం అది వలకు చిక్కడంతో జాలర్లు ఆశ్చర్యానికి గురయ్యారు టేకుచేప తినేందుకు పనికిరాదని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు టేకుచేప వెనుక భాగంలో తోకకు ఉండే ముళ్ళు చాలా ప్రమాదకరమైనవి సముద్రంలో చిన్న చేపలను తింటూ జీవనం సాగించే ఇవి ఒక్కొక్కటిగా దాదాపు రెండు వేల ఐదు వందల కేజీల వరకు వెయిట్ పెరుగుతాయట వీటిపై ఏవైనా పెద్ద సముద్ర జీవులు దాడికి యత్నిస్తే ఏనుగు తొండం మాదిరిగా తోక సాయంతో కౌంటర్ అటాక్ చేసి తమను తాము సేవ్ చేసుకుంటాయి మామూలుగా స్నేహపూర్వకంగానే మెలిగే ఈ టేకు చేప భయపడిన స్థితిలోనే తోకతో దాడికి యత్నిస్తుంది